నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో గురువారం వక్ చట్టం సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టింది ఇప్పటి వరకు అమలవుతున్న వక్ చట్టానికి కీలక సవరణలు చేసే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది వక్ బోర్డు అధికారాలను పరిమితం చేయడంతో పాటు ముస్లిం మహిళలను ముస్లిమేతరులను అందులో సభ్యులుగా చేసేలా రూపొందించిన ఈ సవరణ బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ ముందు ఉంచారు అయితే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమల్లోకి వచ్చిన ఈ వక్ చట్టంలో దాదాపు నలభై సవరణలను కేంద్రం ప్రతిపాదించింది వర్క్ చట్టానికి సవరణలు తీసుకురావడం ద్వారా వర్క్ పాలక వర్గంలో మరింత పారదర్శకత జవాబుదారితనాన్ని పెంచవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అంతేకాకుండా వర్క్ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా తప్పనిసరి చేయనున్నారు అయితే ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు వర్క్ చట్టంలో ఈ మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి ఈ వర్క్ చట్టం సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించి అమల్లోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వర్క్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఎప్పటి నుంచో ఆ సవరణల గురించి ఆలోచిస్తుందని ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రకటనలు విడుదల చేసింది మరోవైపు వర్క్ బోర్డుల చట్టబద్దమైన హోదా అధికారుల్లో జోక్యం చేసుకునే సహించబోమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది ఇక ఈ వర్క్ చట్టం సవరణ బిల్లును విపక్షాల లోక్సభలో తీవ్రంగా వ్యతిరేకించారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం ముస్లిం సమాజం వారి భూమి ఆస్తులు మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ నుంచి తొలగించడానికి ఈ సవరణలు తీసుకొస్తున్నాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి అయితే ఈ సవరణ బిల్లును బీజేపీ మిత్రపక్షం జేడీయూ సమర్థించింది భారత సైన్యం భారత రైల్వేల తర్వాత భారతదేశంలో మూడో అతిపెద్ద భూ యజమానిగా ఉన్న వగ్బోర్డుకు విస్తృత అధికారాలను కట్టబెట్టాడు దాని ఆస్తులు రెండు వేల తొమ్మిది తర్వాత రెట్టింపయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్రం పేర్కొంది దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు అఖార ట్రస్టులు సొసైటీలకు లేని విస్తృత అధికారాలు స్వతంత్ర హోదాను వర్క్ బోర్డులకు కట్టబెట్టారని ప్రతిపాదిత బిల్లులో వివరించారు తాజా సవరణ ద్వారా వర్క్ ఆస్తులపై కేంద్ర రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారులను కట్టడి చేయడం వల్ల వర్క్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది సెంట్రల్ స్టేట్ వర్క్ బోర్డులో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని బిల్లు పేర్కొంది వర్క్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని బిల్లులు ప్రతిపాదించింది వర్క్ బోర్డు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కేంద్రం తెలిపింది బిల్లు చట్ట రూపం దాల్చితే వర్క్ బోర్డులు మునుపటిలాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు దేశంలో మొదటిసారిగా వర్క్ చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో తీసుకొచ్చారు అనంతరం దానికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చట్టాన్ని సవరించారు రెండు వేల పదమూడులో మరోసారి సవరించారు ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఏ కోర్టుల్లోనూ సవాలు చేయలేని విధిగా ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే ప్రత్యేక అధికారాలు బోర్డులకు కల్పించారు నేడు దేశంలో ముప్పై వరకు వర్క్ బోర్డులు ఉన్నాయి తమిళనాడులోని వర్క్ బోర్డు తాజాగా ఓ గ్రామం మొత్తం తనదేనంటూ ప్రకటించడం వివాదానికి దారితీసిన సంగతి మనందరికీ తెలిసిందే ఏదేమైనా కానీ వర్క్ బోర్డు విషయంలో కఠిన అంటే కఠినతరమైన నిర్ణయాలను తీసుకుంటూ తగ్గేదేలే అంటూ మోదీ అడుగులు ముందుకేశారు మరిది ఏమవుతుంది అనేది వేచి చూడాలి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్